టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. క్షణికమైన సుఖాల మీద మోజు నిత్యం ఎక్కడో ఒక చోట నిండు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. పరువు పోయి బతుకును పోగొట్టుకునే పరిస్థితికి దారి తీస్తోంది. విశాఖలో జరిగిన ఓ దారుణ హత్యోదంతం ఈ పరిస్థితికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? విశాఖపట్నం తగరపు వలస ప్రాంతం. ఆ ప్రాంతంలో నివసిస్తున్న రేసు గోపెమ్మ అనే మహిళ భర్తను విడిచిపెట్టి తన ఏడేళ్ల కొడుకుతో నివసిస్తోంది. అయితే కొన్నేళ్ల కిందట ఆమెకు రాజు అనే ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. రాజు మాయమాటలతో ఆ పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి గోపెమ్మ బంధువులు ఇద్దరిని హెచ్చరించడంతో ఆ బంధానికి బ్రేక్ పడింది. ఈ పరిణామాన్ని రాజు జీర్ణించుకోలేకపోయాడు. గోపెమ్మ మీద కసి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గోపెమ్మ ఓ 10 రోజుల క్రిందట తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైంది. ఆ కార్యక్రమానికి ఎవర్నో తీసుకువచ్చిన రాజుకు అక్కడ గోపెమ్మ కనబడింది. మాట్లాడాలి రమ్మంటూ రాజు సైగలు చేయడంతో గోపెమ్మ కాదనలేకపోయింది. ఎవరూ లేకుండా చూసి అతని ఆటో ఎక్కేసింది. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుందామంటూ ఆమెను ఆటోలో ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లిన రాజు అక్కడ ఆమెను ఆటోలో నుంచి దింపి ఒక్కసారిగా మెడను ఆటో స్టార్ట్ చేసే తాడుతో బిగించారు. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆమె శరీరం మీద ఉన్న 4 తులాల బంగారాన్ని వలుచుకుని శవాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఫంక్షన్ నుంచి గోపెమ్మ రాకపోవడంతో ఆమె బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో రాజు గురించి ప్రస్తావన రావడంతో పోలీసులకు అతని మీద సందేహం వచ్చింది. అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు ఘోరం బయటపడింది. రాజు చూపించిన ప్రదేశంలో గోపెమ్మ శవం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. రాజు ఇంట్లో మృతురాలి బంగారం దొరికింది. దీంతో పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. లోకప్లోకి నెట్టేశారు. తెలిసి తెలిసి ఓ తల్లి చేసిన తప్పు ఆమె జీవితాన్ని బలిపీఠం ఎక్కించింది. తండ్రికి ఎప్పుడో దూరమై ఇప్పుడు తల్లిని కూడా పోగొట్టుకున్న ఏడేళ్ల చిట్టి తండ్రి జీవితం అగమ్యగోచరంగా మారిపోయింది.